కృష్ణా జిల్లా నాగయలంక శ్రీరామపాద క్షేత్రం ఘాట్ వద్ద స్నానానికి వచ్చిన వ్యక్తి గల్లంతయ్యాడు. నదిలో గల్లంతైన వ్యక్తి జాడ తెలుసుకోవడం కోసం విజయవాడ నుండి ఎన్టీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుంది. టీమ్ కమాండర్ ఇన్స్పెక్టర్ వెల్లూరు రమేష్ నేతృత్వంలో పుష్కర్ ఘాట్ కు చేరుకున్న 25 మంది ఎన్టీఆర్ఎఫ్ బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. నాగయలంక ఎస్ఐ కుడిపూడి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ సహకారంతో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఉదయం నుండి ముమ్మరంగా గాలింపు చేపట్టగా కృష్ణా నదిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం బంధువులకు అప్పచెప్పడం జరుగుతుందని నాగయలంక ఎస్ఐ కుడిపూడి శ్రీనివాస్ తెలియజేశారు. Sir. Sir.